అటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి చూస్తే ఇక మనం నెక్స్ట్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి వాటిల్లో ఇకన పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోవటం, వాళ్ళ శాలరీలు కట్ చేయటం, వాళ్ళ మీద దుందుడుగుగా వ్యవహరించడం, వాటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వానికి అధికార యంత్రాంగంలో ఒక ఒక ఆందోళన కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం పైన అధికారులు బయటికి కొంత మాట్లాడినా, మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడకపోయినా కానీ ప్రభుత్వ వైఖరి పైన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మనం నెక్స్ట్ చూస్తే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఎన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లస్లు ఇంకా ఉండుండొచ్చు, కానీ మైనస్లు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు నెక్స్ట్ 2 సంవత్సరాల్లో మాత్రం ఒక టార్గెట్గా వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనుకున్నంత వేగాన్ని ప్రదర్శించలేనటువంటి పరిస్థితి ఉంది. అనుకున్నంతటి ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతని పూర్తి స్థాయిలో పట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది, క్యాచ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఎక్కడైతే వైసీపీ 151 స్థానాలు గెలిచిన తరువాత తెలుగుదేశం పార్టీ అతి త్వరలోనే పూర్తిగా నిర్వీర్యం కాబోతుంది, స్మాష్ అయిపోబోతుంది అనుకున్నటువంటి దానిని మాత్రం చాలా బలంగా ఎక్కడా తొణగకుండా దాన్ని నిలబెట్టగలిగినటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ అయితే ఉందని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే ఆ గెలిచినటువంటి స్పీడు 2000 ఇంకొక టర్మ్ కూడా వైసీపీ వస్తుంది అన్నటువంటి భావన ఆ రోజు అందరిలో ఉంది, దాదాపు 1 సంవత్సరం పాటు ఉంది. తర్వాత ఎప్పుడైతే ప్రజావేదిక కోల్చడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదలైనటువంటి అన్నీ కూడా ప్రభుత్వాన్ని డౌన్ఫాల్ చేస్తూ వచ్చాయి. అలాగే వైసీపీని ఎదుర్కొని నిలబడగలుగుతుందా అన్నటువంటి ఒక భావన ప్రజల్లో ఉంది, పార్టీ కేడర్లో కూడా ఉంది. కానీ వాటన్నిటిని అధిగమించి టీడీపీ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా నిలబడింది, రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పార్టీగా ఢీ కొట్టేటువంటి పార్టీగానే తయారవుతుంది. కాకపోతే ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత మొత్తాన్ని క్యాచ్ చేసుకోవటంలో ఇంకా పూర్తిగా ఆ రకమైనటువంటి అడుగులు వేయటం లేదు, అటువంటి పరిస్థితులు ఇంకా రాలేదు అన్నటువంటిది అయితే చర్చ జరుగుతుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీలో ఫ్రంట్ రన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండాలా లేదా లోకేష్ గారు ఉండాలా, ఎవరు దీంట్లో ఫ్రంట్ రన్లో ఉండాలి, ఎవరు బ్యాక్ ఎండ్ ఉండాలి, ఎవరు మిగిలినటువంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ పార్టీకి ఎవరు అన్నటువంటి దానిపైన కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చ పార్టీలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు పాదయాత్ర చేస్తారు, ఎవరు విజయ డంకా మోగిస్తారు, ఎవరు టిక్కెట్లను ఫైనల్ చేస్తారు అన్నటువంటిది ఇప్పటికీ పార్టీలో జరుగుతుంది. ఇక పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఇప్పటికీ టీడీపీ ఆర్థికంగా కోలుకోలేకపోవటం, ఆర్థికంగా అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటాం, ఆర్థికంగా ఎక్కడైతే గతంలో ఉన్నటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ ఇవ్వకపోవటం, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దాదాపు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే మరి 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందా అన్నటువంటి అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఇంతటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుంది, కానీ అనుకున్నంత స్థాయిలో క్యాచ్ చేయలేకపోయింది. కానీ రేపు అంటే పోటీ ఇవ్వటానికైతే ఇప్పటికీ పూర్తిగా వైసీపీకి టీడీపీనే ప్రధానమైనటువంటి పోటీగా ఉండబోతుంది. ఎందుకనంటే ఇప్పటికి ఈ 3 సంవత్సరాలకి ఇక రాబోయేటువంటి రోజుల్లో మరి ఇక శక్తిని క్రోడీకరించుకొని మరింత వేగంగా వెళ్తారా లేదా మరింత ఆర్థికంగా బలోపేతమై ముందుకు వెళ్తారా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశం. అలాగే టిక్కెట్లకి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ 1.5-2 సంవత్సరం పాటు టిక్కెట్ కావాలి అని అడిగిన వాళ్ళు లేరు. కానీ దాదాపుగా 2-3 నెలలుగా తెలుగుదేశం పార్టీ టిక్కెట్ల కోసం డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగింది అంటే పార్టీకి బలం ఏర్పడింది, పార్టీకి పూర్తి స్థాయిలో రేపు గెలిచేటువంటి అవకాశాలు తెలుగుదేశానికి ఉన్నాయి అనేటువంటి ఒక భావన వ్యక్తం అవటం పార్టీలో ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి ఉంది, వేగాన్ని తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక తెలుగుదేశం పార్టీ గెలవకపోతే భవిష్యత్తులో కనుక 2024లో లేదా 23 ఎండ్లో ఎప్పుడో గెలవకపోతే మాత్రం భవిష్యత్తు రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ నిలబడటం అనేటువంటిది కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అవుతుంది అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జనసేన,
జనసేనకు సంబంధించి జనసేన ఎవరైతే జనసేన అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే జనసేన. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఈ లాస్ట్ వన్ ఇయర్గా కార్యక్రమాలు చేపడుతూ అప్పుడప్పుడు ప్రజల్లోకి వెళుతున్నారు, వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అయితే రీచ్ అవుతున్నాయి.